ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. దైవజనులు, మరి జాయిస్ సాల్మన్ రాజు గారు హోరేబు మినిస్ట్రీస్ ద్వారా ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ కరోనాతో ప్రపంచమంతా విలవిల్లాడిపోతుండగా మరి అనేకమైనటువంటి ప్రాంతాలలో, అనగా మన కృష్ణా జిల్లాలో, తిరువూరు ప్రాంతంలో, ఆ అనేక ప్రాంతాల్లో, ఏజెన్సీ ఏరియాల్లో, మరి తండాలలో ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలను, కూరగాయలను సప్లై చేస్తున్నారు. కాబట్టి ప్రియ దైవ సేవకులారా, సహోదరి సహోదరులారా, ఈ పరిచర్యల నిమిత్తము మనం ఎంతగానో ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. మనమందరము కూడా మరి ఈ హోరే మినిస్ట్రీస్ కి మన ప్రార్థన సహకారాన్ని అందిద్దాం. మరి ఇంకా ఈ పరిచర్యలు దేవునికి మహిమకరముగా, అనేక మంది పేదలు ఆకలి తీర్చినట్లుగా, అనేక మంది ఆత్మీయ దాహం తీర్చినట్లుగా దైవజనులు ఇంకా రెట్టింపు అభిషేకంతో ఈ పరిచర్యలు ముందుకు కొనసాగించాలని నేను కూడా హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను దీవించునుగాక. ఆమెన్. అలాగే మరి హోరేబు స్వరం అనేటువంటి టీవీ కార్యక్రమం ద్వారా అనేక మందికి దేవుడు వారికి ఇచ్చినటువంటి అభిషేకముతో వాక్యాన్ని, దేవుని వర్తమానాలను వారు ప్రకటిస్తున్నారు. అనేకులు ఆ వర్తమానం చూసి దీవెనలు పొందుకుంటున్నారు, రక్షణ పొందుతున్నారు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నారు. అందును బట్టి మరి వారిని, వారి యొక్క పరిచర్యలను కూడా మరి వారికి శుభములు తెలియచేస్తున్నాను. ఇంకా నూరంతలుగా ఈ యొక్క పరిచర్యలు దీవించబడినట్లుగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభ దైవీచ్యులు జాయిస్ సాల్మన్ రాజు గారు చేయించున్నటువంటి సేవా కార్యక్రమాలను తండ్రి మీరు దీవించండి. వారికి కావలసినటువంటి ఆర్థిక వనరులు సమృద్ధిగా దయచేయండి. అనేకులు ప్రభు పేదల కొరకు, ఆకలిగా ఉన్న వారి కొరకు, వారి ఆకలి తీర్చుటకు తనకున్నటువంటి నయన ఆర్థిక వనరుల నుంచి వారు ఖర్చు పెడుతుండగా అయా ప్రభు యొక్క వాక్యానికి విధేయత చూపించి పేదలను ఆదుకోమని చెప్పిన మాటను వారు శిరసావహించి చేస్తున్న పరిచర్యలన్నింటినీ మీరు దీవించండి. నూరంతలుగా వారికి, వారి కుటుంబానికి ప్రతిఫలం దయచేయమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రము చెల్లిస్తూ ఏసయ్య నామం ఇచ్చున్నాము తండ్రి. ఆమెన్.